సీఎం సార్ అంటే సీట్ల కూసోని ఆఫీసర్లతోని మీటింగ్లు పెట్టుడు బుగ్గకార్ల కూసోని అటు ఇటు తిరుగుడే కాదు పబ్లిక్ ను గల్వాలే వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలే రంది పెట్టుకున్నోళ్ళను ఓదార్సాలే అప్పుడే అందరూ సీఎం సారు మా సారే అని అనుకుంటారు అందుకే రేవంత్ సారు వచ్చి రాగానే పబ్లిక్ మనసు గెలుచుడు షురు చేసిండు అటు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటనే ప్రజాభవన్ల ప్రజా దర్బార్ షురు చేసిండు పండ్రి అట్లా మనం కూడా పోయి చూసేద్దాం పబ్లిక్ కు ప్రభుత్వానికి నడమ కంచె తీసేసిర్రు తలుపులు తెరిచిపెడతా సమస్యలు చెప్పుకోనికి రాన్రి అని కుద్దు సీఎం సారే చెప్పినాక ఇక ఆగుతారా అగ చూడరి ప్రజాభవన్ కాడ లైన్లు కట్టిర్రు జనాలు పది కొట్టక ముందే అంత బారులు తీరిర్రు చిన్నదో పెద్దదో ఒక్కొక్కలది ఒక్కో పార్షాను ఒక్కొక్కలది ఒక్కో సమస్య ముసలోళ్ళు పడుచుపోరలు నడీడు మాన్సులు ఆడవాళ్ళు మొగోళ్ళు అందరు కాగితాలు పట్టుకొని ప్రజా దర్బార్ కు పోయిర్రు సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రజాభవన్ లో నిలబడి ఒక్కొక్కరిని పిలుచుకొని అందరిని అరుచుకున్నాడు కాగితాలు చూసి ఆపతి చాపతి అడిగి తెలుసుకున్నాడు ఏం ఫికర్ చేయకురే అంత మంచిగా అవుతుంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ధైర్యం చెప్పిండట ట్రాన్స్ఫారం బేలి రెండు చేతులు కాలిపోయింది అయితే తినడానికి ఇబ్బంది అయ్యి రెండు చేతులు పెట్టించుకుందామని ముఖ్యమంత్రి దగ్గర పోయిన ప్రభుత్వంతో 90 సార్లు తిరిగినా నన్ను పట్టించుకో దాఖలాలు లేవు దయచేసి మీరు నన్ను ఆదుకొని నాకు రెండు భోజనం చేయనికి రెండు ఆర్టిఫిషియల్ లింబ్స్ చేపియండి దొరాన్ని సరే పక్క చేస్తాను చెప్పారు సార్ ఇక ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళ సమస్యలు అన్ని కంప్యూటర్లకు ఎక్కి అని ఇంకే మనసులను పెట్టిర్రు ఎంత మంది వచ్చిర్రు ఎన్ని సమస్యలు వచ్చినాయి అంత లెక్క మీద ఉంటదట అటు వెనక సమస్యలు పరిష్కారం చేసినప్పుడు కూడా ఎప్పటికప్పుడు లెక్క రాసి పెడతారట ఇక తొలత తొలత కాబట్టి ఆయన కాడికి ప్రజలను లోపలికి ఇడిచిపెట్టిర్రట గాని ఇంకా చాలా మందికి అవకాశం దొరకలేదట అందుకే జరంత మంది నారాజు అయినరట పోలీసోళ్ళు మళ్ళోసారి రావాలని చెప్పేటాలకు కొంతమంది కోపానికి కూడా వచ్చిర్రాట అదోటి ఇదోటి చెప్పి అందరిని వెనకకు తోలిచ్చిర్రాట పోలీసోళ్ళు ఏమైతే గాని ఆ ఆఫీసు ఈ ఆఫీసు అని తిరగకుండా సీఎం సారును డైరెక్ట్ కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం దొరికింది చిన్న సమస్యనో పెద్ద సమస్యనో పెద్దసారికే చెప్పుకునే దారి దొరికింది అని పబ్లిక్ సంబరపడతారు అట్లనే సమస్యలన్నీ జప్పున పరిష్కారం చేయాలి అని కోరుకుంటున్నారు తొలత తొలత ఆర్ గ్యారంటీల ఫైల్ మీదనే సంతకం పెట్టిన సీఎం సారు ఇక ఆలస్యం చేయకుండా అమలు చేసే పల్లవడ్డాడు కరెంటు మీద మీటింగ్లు ఆర్టీసీ మీద మీటింగ్లు అబ్బో గడియ రికావ్ లేకుండా నడుస్తున్నాయి మాట ముచ్చట్లు అన్నిటికంటే ముందుగల ఆడోళ్లను ఆర్టీసీ బస్సులలో ఉచితంగా తిప్పుతామని చెప్పిర్రు కదా ఆగో దాని మీద గటినే నడిచింది మీటింగు మరి ఎట్టెట్లయిందో ఒకసారి అరుచుకునొద్దాం పారి అట్లిట్లా అన్న మాట ప్రకారం మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో ఆడోళ్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నారు సర్కార్ వాళ్ళు శనివారం మధ్యాహ్నం సంధి టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులలో ఆడపిల్లలు మహిళలు ట్రాన్స్జెండర్లు ఉచితంగా ఎక్కి తిరగొచ్చట అంత దూరమే పోవాలే ఇంత దూరమే పోవాలే అన్నట్టేం లేదు ఎంత దూరం అన్నా పోవచ్చట తెలంగాణలో ఎక్కడికన్నా పోవచ్చట ఆడోళ్లకు ఎటు తిరిగినా అంత పిరి ఎక్కేటోళ్ళు ఎక్కుర్రి ఎటు కావాలనంటే అటు పోన్రి అని చెప్పిర్రాట శనివారం సోనియమ్మ పుట్టినరోజు కాబట్టి అసెంబ్లీకి వెళ్లి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సురువు చేస్తాడట సీఎం సారు అట్లనే నిమ్స్ దావకాన్ల ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి ప్రారంభం చేస్తారట ఇక సర్కారోళ్ళు పిరి పెట్టింది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే అంటే కడమ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు అన్నిట్లల్లా టికెట్లు కొడతారా అన్నట్టు ఆర్డినరీ సిటీ బస్సులు సిటీ ఎక్స్ప్రెస్ లలో కూడా ఫ్రీగానే తిరగొచ్చట తెలంగాణ బార్డర్ దాకా ఏ టీఎస్ఆర్టీసీ బస్ ఎక్కినా ఫ్రీనే బార్డర్ దాటి పక్క రాష్ట్రానికి పోవాలంటే మాత్రం అక్కడి నుంచి టికెట్ తీసుకోవాలన్నట తొలుత వారం రోజులు ఏ కారటు చూపించే అవసరం లేదు అటెనక మాత్రం ఏదో ఐడి కార్డు చూపియాలి అంటున్నారు అన్యేమో గాని సర్కారోళ్ళు ఆడోళ్లకు ఫ్రీ బస్సులు అని చెప్పినప్పటి సంది సోషల్ మీడియాలో గమ్మతి గమ్మతి ముచ్చట్లు పెడుతున్నారు చాలా మంది ఇంటి ఆమెను గట్టిగా ఏమనకురి ఆయనతో ఫ్రీగానే కదా అని అలిగి ఏదన్నా బస్ ఎక్కిపోయిందంటే మొగోళ్ళు పైసలు పెట్టుకొని బస్సులలో తిరగాలే అన్నట్టు కామెంట్లు రాస్తున్నారు మరి ఇక ఉచిత బస్సు ప్రయాణం ఎట్ట సాగుతుందో ఏమో చూసుకుంటా పోవాలి అట్లిట్లా దేవుని పుణ్యాన ఏపీల వానలు తక్కువైనాయి ఊర్లన్నీ మళ్ళా మీదికి తేలుతున్నాయి జర్ర ఎండపొడ తగులుతుంది అందుకే ఇక మెల్లగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకెళ్తుర్రు లీడర్లంతా రైతులను అరుసుకొనికే ఊర్ల మీద పడుతుర్రు అన్నదాతల కష్టాలు మేం తీరుస్తామంటే మేం తీరుస్తామన్నట్టు పోటీ పడుతుర్రు ఎవళ్ళంతకు వాళ్ళు మేమే మేమే అని అంటుర్రు అదో చూడుర్రి
मुख्यमंत्री జగనాల్ సారు మాజీ मुख्यमंत्री చంద్రాల్ సారు इधर పోటి వాడి తిరిగినట్టు ఉన్నది ఇప్పుడు జగనాల్ సారు తొలత మీన్ మోటార్ ఎక్కి పచ్చి లెక్క మొత్తం తిరిగి చూసిండు ఎక్కడెక్కడ ఎంతెంత నష్టమయ్యింది ఎట్లా మునిగింది అంత ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు ఆటేనకైగా పబ్లిక్లకు పోయిండు తిరుపతి బాపట్ల జిల్లాల శెల్కలు మునిగి వడ్లు దాటిసిపోయి ఆగం ఆగమైన రైతన్నలను అరుసుకున్నాడు సారు సర్కారోళ్ళు అన్ని తీర్ల అండగా నిలబడతారు ఊకే రంది పెట్టుకోకురే అన్నట్టు మాట్లాడిండు జరిగిన నష్టం అపారమైనది కాదని నేను అనను కానీ జరగాల్సిన సహాయం చేయాల్సిన సహాయం అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్కరికి జరుగుతుంది అదొకటే కాకుండా వేగంగా కూడా జరుగుతుంది ఇగిదిట్లంటే ఇంగో అదికు ఏం నడిసిందో అది కూడా చూడరే आगा चूसरा मुसलम्म तो एंत पायरंगो सार इधर नाड़म मंजी से मुझट नड़चनायो येमो मरी तेवदानी अट्ठा तिपलवाड़ी शान मल्ल చంద్రాల్ సారు बंटे बैठ तिगड़ शुरू चेसी अट सीएम జగనాల్ సారు तिरुपति बापट्ल जिल्ला सुड़ीते చంద్రాల్ సారు గుంటూర్ జిల్లాకు పోయిండు నిగజాం తుఫాను జయవాటి నష్టపోయిన రైతులతోని మాట ముచ్చట చేసిండు పండ్ల పనిగా మల్ల సర్కారోళ్ళ మీద పూసగుచ్చుడు మొదలు పెట్టిండు దేశంలోనే ఎక్కువ రైతు అప్పుల పాలైంది మన రాష్ట్రంలోనే ఆత్మహత్యల రెండో స్థానం కౌల రైతులు మన రాష్ట్రంలోనే అప్పుల్లో మొదటి స్థానం మన రాష్ట్రంలోనే ఏ విధంగా బతకాలి రైతాంగం దీనికంతా కారణం ఈ ప్రభుత్వం కాదు पायर मुच्छ पक्क मुंदुगाल ओड्डुन पड़े युगुरमैते चेयिर्री कोरुकुंटुन्नारट रैतन्नलु एंदुकंटे चिन्नगा लेवु रैतुल कष्टालु पाडैन पंटनु कोतगोसि लाभं लेदनि ट्राक्टर्लतोनि तोक्किस्तुन्नारु वलवल एडुस्तुन्नारु मस्त बेंगटिल्लु मरीग एट्ला आदुकुंटारो एंत सायं चेस्तारो चूडाले ఏ గాచారమో ఏమో గాచారం పాడుగాను గినడమ ఏ పని పెట్టుకున్నా అసలు ముంగటికి సాగుతలేదు అంత మంచుగున్నది అనుకుంటే ఏదో ఒక పంచాయత అవుతున్నది ఆచి తూచి అడిగేసినా అనుకున్న పని అవుతలేదు టైం అసలు మంచగా లేదు అన్నట్టు టైం అంటే యాదికి వచ్చింది ఇగో సార్కు కూడా అసలు టైం మంచగా లేనట్టున్నది చూడురు ఏమైందో ఫామ్ హౌస్ లో ఉన్నాడు సార్ అక్కనే మీటింగులు పెడుతున్నాడు వచ్చిపోయేటోలను పాయిరంగా అరుసుకుంటున్నాడు అనుకున్నారు కానీ అంతల్నే గో కేసిఆర్ సార్ దావకన పాలయ్యిండు మరిగ ఎట్లాయిందో ఏం పాడో బాత్రూమ్ లో జారి పడ్డాడట సార్ యశోద దావకనకి తీసుకపోతే డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అన్నారట నిన్న కేసిఆర్ గారు బాత్రూమ్ లో జారిపడి వారికి నొప్పి రావడం జరిగింది సో బాగా నొప్పి వచ్చేటువంటి క్రమంలో కేసిఆర్ గారిని ఆసుపత్రికి తీసుకొచ్చాం ఆసుపత్రిలో డాక్టర్లు సిటీ స్కాన్ అదే విధంగా అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత వారి యొక్క తుంటి ఎముక విరిగిందని దాన్ని హిప్ రిప్లేస్మెంట్ ద్వారా సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లందరూ కూడా నిర్ణయించడం జరిగింది గదా అన్నట్టు దెబ్బ గట్టిగానే తగిలినట్టున్నది ఎడమ కాలి తుంటి ఎముక ఇరిగిందని చెప్పిరాట మల్ల మంచిగా లేచి నడవాలంటే 6 నుంచి 8 వారాలు పడతదన్నారట ఇక సారుకు గిట్లా అయ్యిందని తెలువంగానే లీడర్లంతా దావకానకు లైన్ కట్టిర్రు మాజీ మంత్రులు ఈసారి గెలిచిన ఎమ్మెల్యేలు రువ్వడిగా దావకానలకు పోయిర్రు ఎట్టున్నది ఏందని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అయితే ఊకే ఎవల్లో ఒకళ్ళు వచ్చిపోతుంటే లేందో పార్చాను మల్ల యాదవ్ ఓటి ఇన్ఫెక్షన్ అంటుకుని ఆపతున్నది అందుకే ఎక్కడో లక్కన్య ఉండురే సారు జల్దీగా మంచికి కావాలని కోరుకొనిరి అన్నట్టు చెప్పిర్రు పెద్ద లీడర్లు కేసిఆర్ సారు దావకాన్ల ఉన్నడని తెలువంగనే సీఎం రేవంత్ సారు ఆఫీసర్లను దోలిచ్చిండట పరిస్థితి తెలుసుకున్నడట ప్రధానమంత్రి మోడీ సారు కూడా ఇంటర్నెట్లో కామెంట్ రాసిండు జల్దీగా కోలుకోవాలి అని కోరుకున్నాడు అట్లనే కారు పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా సారు మంచిగా కావాలి అని కోరుకుంటున్నారు అసెంబ్లీల ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందే గిట్లా అయ్యిందేంది అయ్యో అనుకుంటారట అందరూ అన్నిటికంటే ముందుగా ఒక వాడుతున్నది అదైతే చూసేద్దాము ఆగజుడురే నోట్ల కట్టలు 500 రూపాయల నోట్ల కట్టలు అలమారాలల్లా మట్టగా వేర్చి పెట్టిర్రు అటు చూడురే
ఇటు చూడర్రి బస్తాల కట్టలకు కట్టలు మూటలు కట్టిర్రు తలకాయ ఎటు దిప్పి చూసినా నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి అబ్బర కొడుకు గన్నిగానం పైసలా అని నోరు తెరిచిండ్రు కదా మీరే కాదు ఇప్పుడు దేశమంతా నోరు తెరుస్తున్నది ఈ పైసల కట్టలు చూసి లచ్చిన దేవత అల్మార్లల్ల ఎట్లా ఊకున్నది చూడర్రి అనుకుంటున్నారట అందరూ మరిగ ఎవ్వల సొమ్ము ఎక్కడి సొమ్ము గిదంతాన అంటే ఒడిశా రాష్ట్రంలో లిక్కర్ దందా చేసే ఓ వ్యాపారి ఇండ్ల ఐటీ ఆఫీసర్లు దాడులు చేస్తే దొరికినాయట మొత్తం 220 కోట్లు దొరికినాయి నోట్ల కట్టలు అన్ని జమాయిస్తే 156 పెద్ద పెద్ద బస్తాలు నిండినాయట పెద్ద బండి తీసుకొచ్చి బ్యాగులు అందులో పెట్టుకొని తీసుకుపోయిండ్రు ఇక ఈ మొత్తం పైసలతోని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీకి సంబంధం ఉన్నది అంటున్నారట ఆయనే ఈ పైసలన్నీ కూడా అంటున్నారట ఆయన కథ ఏంటిదో తెలిసే పనిలోనే ఉన్నారట ఆఫీసర్లు సర్కారోళ్లకు ట్యాక్సులు కట్టకుండా గిట్ల 100 కోట్లు ఎనికేసుకున్నారట ఇక ఒక్కటే జాగల 220 కోట్లు కుప్పకు కుప్ప కనిపించటాలకు ఐటీ ఆఫీసర్లకే కండ్లు తిరిగినంత పని అయిందట ట్యాక్సులు కట్టకుండా 100 కోట్లు పోగేసుకున్నోళ్ళు ఇంకెంత మంది ఉన్నారో దేశంలో అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు ఈ ఏడు జర్రంత తక్కువనే ఉన్నది అని అనుకుంటూనే ఉన్నారు పబ్లిక్. ఇక లేవనే లేచింది సాలి. లేవాలంటే లేవబుద్ధి అయితలేదు, పండుకుందామంటే పని అయ్యేటట్టు లేదు. లేచి లేవలేక లేచినా పోయి ఎండ పొడకు కూసునుడే అవుతుంది. గి సలిజయంగా నిరిగి 2-3 ఒద్దుల సంది ఇంత ఎక్కువనే అవుతున్నది. ఇక గివనుకుడుకు వార్త చెప్పుడు నాతో అయితలేదు, కానీ మా ఊళ్ళు చెప్తారు ఈ నూరి రగ్గులు కప్పుకొని రవ్వంత సందు లేకుండా మలుచుకొని పోయినా ఏదో ఒక బొక్కలంగా ఇక లోపలికి జొరబడి వణుకుడు పుట్టిస్తున్నది. చలి అంటే మళ్ళా అసవంటి చలి కాదు, బరుపు బండల నడుమ కూసున్నట్టే ఉంటుంది. పెయ్యంతా నెలి పొద్దు పొద్దుగాల మీదికెంచి మంచు వర్షం పడ్డట్టే అవుతుంది. బాటలు కనిపించట్లేవు, బండ్లు కానొస్తలేవు. చింత బరిగలతోని చిట్ట చిట్ట కొట్టినట్టే కొడుతున్నాయి చల్లగాళ్ళు. పానం ఎచ్చెచ్చగా చేసుకునే తందుకు పబ్లిక్ షాయి బండ్ల మీదే కబడుతున్నారు. పొద్దుగాల పేపర్ వేయడానికి పోయేటోళ్లు, కాళ్ళు చెక్కలు సాగు చేసుకుని దానికి పోయేటోళ్ళు నెత్తులకు కుళ్ళలు తగిలించుకొని పోతున్నారు. గరం మంటలు వేసుకొని పెయ్యి ఎచ్చెచ్చగా చేసుకుంటున్నారు. అట్ట ఆడోళ్ళైతే తలకాయలకు దస్తి గుడ్డలు కట్టుకుని గరం కోట్లు వేసుకొని ఓ కాంచి మంచు కురుస్తుంటే మస్కల లేచి నడుచుకుంటా పోతున్నారు. అన్నింటికి మించి ఈ పాలి ఆదిలాబాద్ కెల్లా సలి పెయ్యి అంతా ఇల్లు అనే తట్టే పెడుతున్నదట. పొద్దెళ్ల కుంపటి ముంగడ పెట్టుకుని కూసునే కథ అవుతుందట అక్కడ వాళ్లకు. మరి లేకపోతే పైటీలకు కూడా సూర్యన్న చూద్దామంటే కూడా కనిపిస్తలేడాయే. తుఫాను చేయంగానే ఇట్ట అవుతుంది అని అంటున్నారు అక్కడి పబ్లిక్. ఇక ఏతున్నోడు ఎత అడిగితే ఎతశిత లేనోడు కథ అడిగినట్టు ఓ దిక్కు కొంతమంది సల్లటి సలిలా గడ్డగట్టినట్టు అయితుంటే ఇగింత మంది మంచును చూసి మురిసి మంచు చినుకులలో తడుచుకుంటా చక్కర్లు కొడుతున్నారు. ఇగో ఇట్ట మంచులో ఆటలు ఆడుతున్నారు. అండ్ల బుడ్డ బుడ్డ పొల్లగాళ్ళు కూడా ఉన్నారు చూడూరి. ఏమైతే గాని ఈ పాలి సంక్రాంతి పండగ కంటే ముందే సలి సప్పరిస్తున్నది పబ్లిక్ ని. ఇదంతా తుఫాను చేయబట్టే అంటున్నారు మొగుల అధికారులు. ఇక ఇప్పటి సంది ముసలోళ్ళు మూడు గోళ్ళు ఎవరన్నుంటే సలి ఒడిచిపోయిందనక జరంతా పైలంగా ఉండూరి. ఎండ పొడెళ్ళిందనక ఇంట్లో ంచి బయటికి వెళ్ళకూలి, ముక్కులకు మూతులకు గుడ్డలు కట్టుకోలి. ఏం చెప్తున్నా పొద్దుగాల 9 అయ్యింది, మా అవ్వ వచ్చి షెద్దర్ పట్టి గుంజుతా ఉంది. ఎక్కడ లేని సలి పెడుతుంది. నాకేమో అసలే లేవ బుద్ధి అయితలేదు. లేవే మంజు లేవే, ఇప్పటిదాకా వంటే ఆఫీస్కు ఎప్పుడు పోతావే అని షెద్దర్ పట్టి గుంజుతా ఉంది. ఇక చేసేదేం లేక లేచి ఆఫీస్కి వచ్చిన. కానీ ఒక్క మనుషులకే కాదుల్లా, పాపం దేవుళ్ళకు కూడా సలి పెడుతుందట గీ నడుమ. దేవుళ్ళకేంది సలి పెట్టుడేంది అని అంటారా? అయితే గిజ్జుడూరి హనుమానికి గరం కోటేసి శ్రద్ధలు కప్పిర్రు. వినాయకుడు పక్క పోయింట్ ఉన్న సిద్ధి బుద్ధులకు వణుకుతుంటే చూడలేక శాలువాలు కప్పిర్రు. ఈడ వినాయకుడు, ఈడ రాముడు, సీతమ్మ పక్క పోయింట్ లాచువన్న, ఇటు సీతమ్మ పాదాల కడ కూసున్న హనుమాను, అందరికి చెవుళ్లకు సల్లగాలి పోకుండా శాలువాలు కప్పిర్రు. అంతేకాదు ఈడ దుర్గామాతకు, విష్ణుమూర్తికి, ఆయన పాదాల కడ కూసున్న లక్ష్మీదేవికి, ఆఖరికి కత్తి కనపడకుండా కాళికాదేవికి కూడా శ్రద్ధలు కప్పిర్రు పూజార్లు. ఎందుకో ఎరికేనా, దేవుళ్లకు సలి పెట్టకుంటుండే తందుకేనాట. అవు మీరింటున్న ముచ్చట వాజీబే, నేను చెప్పుడు ఎందుకు అని మీరు చూస్తుంటే తెలవట్లేదా? మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాలున్న ఒక గుళ్ళె ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకు ఇగో ఇట్ట సలి పెట్టకుండా శ్రద్ధలు గరం కోట్లు శాలువాలు కప్పి పూజలు చేస్తున్నారు అయ్యవార్లు. అంతేకాదు భక్తులు కూడా శ్రద్ధలు కప్పుకొని ఉన్న దేవుళ్లకు దండాలు పెట్టుకుని కోరికలు కోరుకుంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆలయాలలో దేవుళ్ళు కొలువై ఉంటారని హిందువుల నమ్మకం. అందుకనేగా దేవుళ్లకు ఆహారాన్ని పండ్లని నైవేద్యం లెక్కన పెట్టి పూజలు
చేస్తుంటారు ఆటనే ఇప్పుడు మనుషుల లెక్కనే దేవుళ్ళకు కూడా సలి పెట్టకుంటుండే తందుకు ఇట్ట సెటర్లు దూపాట్లు శాలువాలతో అలంకరణ చేసిరు కావచ్చు అనుకుంటారట అక్కడి భక్తులు మరి ఏం చేస్తారు ఈ నడమ రెండు మూడు వద్దల సంది పెట్టేటి సలికి మంచు గడ్డల నడమ కూసున్నట్టే ఉంటుండే పానం దేవుళ్ళది మాత్రం పానం కాదా వాళ్ళకు మాత్రం సలి పెట్టదా గాని చూడూలి ఎట్టుందో కాత మనుషులకు సలి పెడితేనే అబ్బా దేవుడా ఏం సలిదా నాయనా అని దేవుణ్ణి తలుసుకుంటారు చాలా మంది దానక కానీ మరి దేవుళ్ళకే సలి పెడితే గాళ్ళు ఏ దేవుణ్ణి తలుసుకుంటాడు చెప్పులి ఏమో పోలి మనుషుల కోరికలు తీర్చేటి దేవుళ్ళకేకి తిప్పల తప్పలేదంటే గా దేవుళ్ళ సలి బాధలు తప్పియడానికి ఏ దేవుడు వస్తాడో ఏమో చూడాలిగా.